గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు? మీ సెక్రటరీ తెలుబాబు. సెక్రటరీయా? ఎన్నాళ్ళు విదేశాల్లో హాయిగా ఉండొచ్చారు కదా, అన్ని పనులు మీరే చేసుకోవడం నాకు నచ్చలేదు, అందుకే నీకు సెక్రటరీని అపాయింట్ చేశా. పేరు ప్రతిమ. గుడ్. నేనే మీకు చెప్పాలనుకున్నాను. మీరు చెప్పకముందే మీ పనులన్నీ మేము తెలుసుకుంటాం. ఇక్కడ నుండి మీ పనులని అమ్మాయి చూసుకుంటుంది. చూడు ప్రతిమ, చిన్నబాబు గారు ఎస్టేట్ చూడడానికి పెడుతున్నారు. ఈ క్షణం నుంచి ఆయన వెంటనే నీడలా ఉండి అన్నీ నువ్వే చూసుకోవాలి. చిన్నబాబు గారికి మొహమాటం ఎక్కువ. తీసుకెళ్ళి. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. ఏమైంది, ఎందుకలా వెళ్ళిపోతున్నారు? చలి జ్వరం. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇది మామూలు జ్వరం కాదు, మీ చూపు నుంచి వచ్చిన చలి జ్వరం. దీన్ని తగ్గించాల్సిన డాక్టర్ మీరే. మీ కౌగిలే దీనికి మందు. కమాన్. ప్రతిమ, నేను ఇంతసేపు నీతో కలిసి ఆడిపాడింది నీ నాటకానికి ప్రతి నాటకం. నీ అసలు స్వరూపం తెలిసింది. నాకు కావాల్సింది నా బాధ్యతలో సహకరించే సెక్రటరీ, నన్ను రెచ్చగొట్టి నాకు సుఖానిచ్చే వ్యభిచారిణి కాదు. తీసుకో, ఇంకెప్పుడు ఈ ఛాయల్లో నాకు కనిపించదు. గెట్ అవుట్. అయ్యో, ఎంత అప్రదిస్తా, ఎంత అమర్యాద. ఏమయ్యా లావణ్యమూర్తి, మానవ జన్మ ఇచ్చావు, కాస్త బుద్ధుండకల్లే. బాబు గారికి పోయి పోయి అలాంటి అమ్మాయిని సెక్రటరీగా పెడతావా? అడ్రస్ ఇచ్చింది మీరే కదండి. ఇస్తానయ్యా, ఇస్తే మాత్రం కాస్త వెనకా ముందు చూసి పెట్టకల్లా. బాబు గారికి నా మీద ఉన్న నమ్మకం మీద నాటు బాంబు వేసావు కదయ్యా. మిస్టర్ డేడియా బాబు, నీచమైన బుద్ధులున్న వాళ్ళ నీడ కూడా నా మీద పట్టడానికి నేను అంగీకరించను. ప్లీజ్ నాయండి. అసలు నిన్నుండనిస్తేగా నీడ నీ మీద పడటానికి. ఏటడే పొద్దున్న ఎడిపడొచ్చారు, మీకు గుర్రం ఎక్కాలనుందా? మేము చీకటి పడగానే రోజు గుర్రం ఎక్కుతుంటాం గానీ. అరే మరిగా, చిన్నబాబు ఎస్టేట్ చూడటానికి వెళ్లే గుర్రం ఇదేనా? ఇది కాదండి, అదండి మా పొగరబోదు గుర్రం అండి బాబు. ఆ పొగరుకి కాస్త తల తిక్క కూడా కలపాలి. ఈ రమ్ము కదరా, గుడ్డిలో కలిపి గుర్రం తిరిపించి ఆ పొగరు కాస్త పదిరెట్లు పెరుగుతుంది. అప్పుడు కాకలు తీరిన వస్త్రాదులు కూడా దాని అదుపులో పెట్టలేరు. ఇప్పుడు చిన్నబాబు కూడా దాని అదుపులో పెట్టలేక ఏ లోయలోనూ పడి ఢామని చస్తాడు. అర్థమైందా? అర్థమైందండి. ఆ పని మీద మాట్లాడు బాబు. చిన్నబాబు గారు పైకి వెళ్ళిపోతే ఆస్తి అంతా మీదే కదండి. మాది కాదు, మనది. తీరిగ్గా తర్వాత నవ్వుడు కానీ ముందు ఆ మందు గుగ్గిళ్ళ కనిపి తినిపించు. అలాగే అలాగే అలాగేనండి. రండి చిన్నబాబు గారు, రండి. మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్దామని బొరకలేస్తుంది. గుడ్. ఈ రోజుతో మారిగాడికి మహర్దశ పట్టింది. నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. డబ్బున్న ప్రతి విధవకి ఆడపిల్లలు చూస్తే ఇది ఒక జబ్బు. అమ్మా అమ్మా రోజా, ఎవరు అనుకున్నావు? జమీందారు మహేంద్ర బాబు గారు, మనకు అన్నం పెట్టి దేవుడమ్మా. ఎవరైతే నాకు నా మీద పడ్డవాడిని తిట్టకుండా కాళ్ళు పట్టమంటావా? బాబు ఇది నా మనవరాలు, 4 రోజుల క్రితమే వచ్చింది, 4 ముక్కలు చదువుకు సచ్చింది, అందుకే బాబు ఈ పొగరు. నువ్వేమీ అనుకోకు బాబు. పర్వాలేదు రే తాత, ఆడపిల్లకి ఆ మాత్రం పొగరుంటేనే బాగుంటుంది. మంచిది బాబు. రోజా ఇది పట్నం కాదు, నీ తోచినట్టు మాట్లాడటానికి. చిన్నబాబు చాలా మంచాడు, లేకపోతే. అవునమ్మా, ఆడపిల్లకి అంత పొగరుండకూడదు. రే మారిగా, రాత్రి రమ్మంతా గుర్రానికి పోసావా, లేకపోతే దొరికింది చాలని నువ్వే తాగేసావా? అయ్యి బాబోయ్, మొత్తం అంత దానికే పోసానండి. ఆ తాగితో తన పొగరు చూస్తే నాకే మతిపోయిందండి. అంత పొగరుబోతు గుర్రాన్ని వాడు కంట్రోల్ చేసి బతికి బయటపడ్డాడు అంటే
సామాన్యుడు కాడు. ఈ దొంగ తిరుగుడంతా ఎందుకంటే మీరు ఊరంటే ఖర్చు వాళ్ళకు పోటీ చేస్తా. నీ మొహం ఆ సంగతి మాకు తెలియక కాదు. చిన్నబాబు చచ్చిపోయాడు అని అందరికీ తెలియాలి, కానీ చంపబడ్డాడు అని ఎవ్వరికీ తెలియకూడదు. చేస్తాను అవును తాత. నిజం చిరబాబు గారు దండాలి బాబు. మొన్న ఆడపిల్ల రెచ్చిపోయావు, ఈరోజు ఏమిటి మోగదండలో అలా ఉండిపోయావు? కోపమా భయమా? మరి మాట్లాడవి. ఆ రోజు తొందర పడ్డాను, సారీ. పర్వాలేదు, నేనే తొందరలో కంగారు పడ్డాను. టేక్ ఇట్ ఈజీ. ఏమో రామయ్యా, సమయానికి మీ అమ్మాయి రాకపోతే నా శవం మిగిలేది. ఆ దేవుడు మీ అమ్మాయి బుసల కొట్టే కోపమే కాదు, ప్రాణం పోసే వరాన్ని కూడా ఇచ్చాడు. ఏంటండి ఎందుకు చూసారా? దీనికి బదులుగా ఏదో ఆశించి నేను కట్టుకట్టలేదు. ఆ విషయం నాకు తెలుసు, ఆశతో నీకు ఈ కానుక తెచ్చాను. నీకు ఇష్టమైతేనే దీన్ని తీసుకో. వద్దండి, గొప్ప వాళ్ళ కానుకలు పేదవాళ్ళకు ఉరితాళ్ళు అవుతాయి. రోజా, నీ డబ్బును గొప్పవాడినైనా ప్రేమకరువైన పేదవాడిని నువ్వంటే నాకు నీకోసం నా ప్రాణాలనే ఇస్తాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నా ప్రేమ మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, రేపు నేను వచ్చేసరికి నీ చీర కట్టుకుని నాకు స్వాగతం చెప్తాను.